హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే ఆసరా గురించి చెప్పబోతున్నాను. ఇది జీవో అండి, విత్ ప్రూఫ్ చెప్తున్నాను. సో 22nd అంటే నిన్న వచ్చిందనమాట. ఈ జీవో అనేది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. ఆసరా పథకం, వైఎస్ఆర్ ఆసరా పథకం. సో చూడండి, ఈ జీవోలో 11th అంటే ఏప్రిల్ 11వ తేదీ 2019 లోపల ఎవరైతే లోన్స్ పొదుపు గ్రూపుల ద్వారా తీసుకో ఉంటారో, డ్వాక్రా అనమాట వాళ్ళు, డ్వాక్రా కిందకు వస్తారు వాళ్ళు. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి సర్ప్ అండి, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనమాట. సో పేదరికాన్ని తగ్గించడంలో ఈ డిపార్ట్మెంట్ అయితే వర్క్ చేస్తుంది. అది కూడా లేడీస్కి, పొదుపు సంఘాలు ఎవరైతే లోన్ తీసుకో ఉంటారో, ఏప్రిల్ 11, 2019 లోపల వాళ్ళకి మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అందరికీ కాదు. సో మనకి యాప్స్ ఉన్నాయి, సర్ప్, ఎస్హెచ్జి యాప్స్. సో రూరల్కి ఒకటి, అర్బన్కి ఒకటి ఉందన్నమాట. సో ఇది ఆర్పీస్ వర్క్, యాక్చువల్గా వాలంటీర్స్ వర్క్ కాదు. సో ఇంకా వాళ్ళకి థంబ్ ఇంప్రెషన్, బయోమెట్రిక్ లేక ఆర్పీస్ వాలంటీర్స్ దగ్గర చేసేస్తున్నారనమాట. హెవీ బర్డన్ అయిపోతుంది వాలంటీర్స్కి. సో ఇంకోటి ఏంటంటే, దీని మెయిన్ రూల్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు పొదుపు కడుతూ ఉండాలి. ఈ గ్రూపుల వాళ్ళు పొదుపు కడుతూ ఉండాలి ఫస్ట్ నుంచి. అలాగని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. పొదుపు కడుతూ ఉండి 2019 ఏప్రిల్ 11 లోపల తీసుకున్న వాళ్ళు మాత్రమే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎస్హెచ్జి బ్యాంక్ లింక్స్ ద్వారా వాళ్ళు ఏదైనా రుణాలు తీసుకో ఉండాలి, ఆ గ్రూప్ వాళ్ళు అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆసరా అనేది వర్తిస్తుంది అన్నమాట, వైఎస్ఆర్ ఆసరా అనేది. సో ఎస్హెచ్జిస్ అంటే ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద ఏ డిపార్ట్మెంట్స్ వర్క్ అవుతాయంటే సెర్ప్ అండ్ మెప్మా. మెప్మా అనేది మండలాల్లో ఉంటుందండి, సెర్ప్ అనేది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనమాట. సో పేదరికాన్ని నిర్మూలించే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అడుగులు సాగుతూ ఉన్నాయి. సో అలాగే ఈరోజు అంటే 23వ తేదీ లాస్ట్ బయోమెట్రిక్ ఎవరైతే వేయలేదో ఆ గ్రూప్ సభ్యుడు, సో వాళ్ళకనేది రుణమాఫీ అయితే జరగదండి. 4 విడతలుగా 75,000 రూపాయలు అయితే వాళ్ళకి రుణం అందించారు. సో ఆ 75,000ని 4 విడతలుగా క్లియర్ చేస్తామనేసి, అంటే ఈ 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 1 విడత చొప్పున క్లియర్ చేస్తాము ఆ డబ్బుల్ని అనేసి, వాళ్ళు తీసుకున్న రుణాన్ని అనేసి మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ప్రతి, మీరు గమనిస్తారో లేదో, ప్రతి జీవోలో ప్రతి పాయింట్ కింద డేట్ అయితే ఇచ్చున్నారు చూడండి. ఎస్హెచ్జిస్ డేట్ ఎప్పుడు, 11వ తేదీ 4వ నెల 2019 లోపలే, దాని తర్వాత ఎవరు తీసుకున్న పొదుపు గ్రూపుల్లో లోను, వాళ్ళందరూ ఇనెలిజిబుల్ అనమాట. సో వీడియో అనేది ఫుల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో సగం సగం చూసి మీరు కమెంట్స్ పెట్టినా మీకేం అర్థం కాదని నాకు అర్థమైపోతుంది. సో వీడియో అనేది ఫుల్గా చూసి క్లియర్గా క్లారిటీ తీసుకుని అప్పుడు క్వశ్చన్ అడగండి నన్ను, ఆ వీడియోలోనే ఆన్సర్ ఉంటుందన్నమాట. సో దయచేసి ఫుల్గా చూసి అప్పుడు కమెంట్స్ అడగండి. అందరికీ ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి కదా, సో అందరికీ రిప్లైస్ ఇవ్వలేము. సో వీడియో అనేది ఫుల్గా చూస్తే కనుక మీకు క్లియర్గా అయిపోతుంది మొత్తం. సో బ్యాంకుల ద్వారా అయితే లింకప్ అయితే అయి ఉండాలి ఎస్హెచ్జి గ్రూప్స్ అనేవి. సో అది మెయిన్ థీమ్ అన్నమాట. సో ఇది 22వ తేదీ అయితే రావడం జరిగింది ఈ జీవో. ఆసరా పథకం అంటే ఏం లేదండి, అందరూ మాకు వస్తాయి మాకు వస్తాయి అనుకుంటారు, ఎవరికి కాదు. ఏప్రిల్ 11వ తేదీ 4వ నెల అంటే ఏప్రిల్ 4th మంత్ కదా, 11వ తేదీ 4వ నెల 2019 లోపల ఉన్న ఎస్హెచ్జి గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నమాట. అవి డ్వాక్రా కడతారు కదా, పొదుపు అవి కడతారు కదా గ్రూప్స్లో లోన్ తీసుకొని, సో వాళ్ళకి మాత్రమే, ఇంకా మిగతా వాళ్ళకి కాదు. క్లియర్గా వినండి, వీడియో చివరి వరకు చూడండి. సో అదే నా రిక్వెస్ట్. వ్యక్తిగత బ్యాంకుల్లోనే జమ చేయడం అయితే జరుగుతుంది. 25న వచ్చి సచివాలయాల్లో ప్రాథమిక జాబితా విడుదల చేస్తారు, మరియు 28న సోషల్ ఆడిట్, 29 లబ్ధిదారుల జాబితా, 11వ తేదీ ఆసరా పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వాలంటీర్ కనెక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.